నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలంలోని కృష్ణాపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్నకుమారెడ్డి పాల్గొని గడప గడపకు తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్నకుమారెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి కనపడని నాయకులు ఎలక్షన్ టయానికి వచ్చి కళ్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఆయనను సమర్థించడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో మైపాడు వైసీపీ యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ కుమార్ రెడ్డి, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ మావులూరు శ్రీనివాసులరెడ్డి, ఆంధ్రప్రదేశ్ పశు గణాభివృద్ది సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, అధికారులు, నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మైపాడు పంచాయతీలో కృష్ణాపురం గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు మన నియోజకవర్గంలో 102,000 గడపలు తిరగాల్సింది ఉంది. 100,000 గడపలు పూర్తి చేసుకొని కళ్యాణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మైపాడులో భారీ ఊరేగింపు, బహిరంగ సభ, అభినందన సభ, కృతజ్ఞతలు తెలిపే సభలాగా బ్రహ్మాండంగా కళ్యాణ్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. మన నియోజకవర్గం నుంచి కూడా అందరూ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఇది చాలా మంచి ప్రోగ్రాం. ముఖ్యమంత్రి గారికి ఏ విధమైన ఆలోచన వచ్చిందో కానీ ఈ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం మాత్రం అద్భుతమైనటువంటి ప్రోగ్రాం. బహుశా భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజలకు దగ్గరవ్వాలి. మనం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా అని తెలుసుకోమని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం, అందులో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప దొక్కినా మా బిడ్డ, మా మనవడు జగన్మోహన్ రెడ్డి మాకు పథకాలు ఇచ్చాడు. ఆయనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలని కోరుకుంటున్నామని ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఉన్నాయి. ఎప్పుడూ కనబడని నాయకులు, ఈ 4.5 సంవత్సరాలలో ప్రజలు మొహం చూడని నాయకులు, ఇతర పార్టీల వాళ్ళు, తెలుగుదేశం కానివ్వండి, పిచ్చోడు పార్టీ, జనసేన కానివ్వండి, ఇంకా ఇతర పార్టీల వాళ్ళు కూడా అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారా లేరా అనేది 4.5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని అమితమైనటువంటి ప్రేమ, అభిమానం చూపిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, ఇతర పార్టీలు వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళారు మీరు కరోనా టైంలో? 2 సంవత్సరాలు కరోనా విలయ తాండవం చేసింది, దేశం ప్రపంచం వణికిపోయింది. అప్పుడు మీకు ప్రజలెవరూ కనిపించలా. ఈరోజు ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మరలా రకరకాల అవతారాలు ఎత్తి, రకరకాల వేషాలు వేసుకొని ప్రజల్లోకి వస్తున్నారు. ప్రజలు అమాయకులు కారు. ప్రజలు రాజకీయ నాయకులు కన్నా కూడా తెలివిగలవాళ్ళు. ఈరోజు గ్రామ స్థాయిలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నీ కూడా చూస్తున్నారు. దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా మనకన్నా ప్రజలే ముందుగా తెలుసుకుంటున్నారు. ఎన్ని వేషాలు వేస్తున్నారు, చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ప్రజల డబ్బు తిన్నాడు, సిబిసిఐడి ఎంక్వైరీ చేసి క్షుణ్ణంగా పరిశీలించి తప్పు చేసినట్టుగా నిర్ధారించి అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాజమండ్రి జైల్లో ఉన్నాడు. ఆయనకు మద్దతుగా ఈరోజు పవన్ కళ్యాణ్ ముందుకు రావడం అనేది చాలా హాస్యాస్పదం. అంటే ఒక అవినీతి పరుణ్ణి సమర్థిస్తున్నాడు. అక్రమంగా దాదాపు 370 కోట్లు తినేసిన వ్యక్తిని ఈరోజు పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నాడు. ఇది న్యాయమా? ఆయనకి ముఖ్యమంత్రి కుర్చీ అవసరం లేదంట. జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశం పవన్ కళ్యాణ్కు ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్కి సూట్ కేసులు అందడం, మమ్మల్ని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టమని చెప్పి పంపిస్తాడో చంద్రబాబు, వారాహి ఎక్కడం, మమ్మల్ని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేయడం. చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయాడు పవన్ కళ్యాణ్. చిరంజీవి చాలా పెద్ద మనిషి, వాళ్ళ అన్న, వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళంతా కూడా నిజాయితీగా, వాళ్ళ ఫాదర్ కానీ పెద్ద తరహాగా ఉంటారు. ఈ పిల్లోడు, ఈ పవన్ కళ్యాణ్ ఎట్లా పుట్టాడో ఏమో కానీ ఆ చిరంజీవి కుటుంబంలో చెడబుట్టాడు. దరిద్రం బట్టి చేశాడు రాజకీయాలని. ఈయనేదో పెద్ద నిజాయితీ పరుడు అంటాడు,
అవినీతికి ఆస్కారం లేకుండా పోరాడతామంటాడు మరి నువ్వు ఇప్పుడు చేసేదేంది చంద్రబాబు నాయుడు కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటున్నావు దాదాపు 371 కోట్లు చంద్రబాబు నాయుడు తిన్నాడని సిబిసిఐడి నిరూపించి రాజమండ్రి జైల్లో కోర్టు పెడితే రిమాండ్ ఇచ్చి నువ్వు అతనికి సపోర్ట్ చేస్తున్నావు నీ ఉద్దేశం ఏంది మరలా అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేస్తే ఇంకా సూట్ కేసులు పెరుగుతాయనే కదా నీవు ప్రజల కోసం నువ్వు చేయడంలా పోరాటం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నీకు సూట్ కేసులు ఎక్కువ వస్తాయని చెప్పే ఉద్దేశంతోనే నువ్వు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి పిచ్చి వాగుడంతా వాగుతున్నావు నువ్వు పిచ్చోడని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో కూడా నువ్వు మెంటల్ నీకని చెప్పి అందరికీ తెలుసు నువ్వు ఈ రోజు ఎన్ని ఎగురుళ్ళు ఎగిరినా అక్కడ ఎవ్వరూ ప్రజలు లేరు అంత కుర్రకట్టని ఫ్యాన్స్ ను పెట్టుకొని చప్పట్లు కొట్టించుకోవడం జేజేలు కొట్టించుకోవడం ఇవి తప్పించి పవన్ కళ్యాణ్ ని ఆదరించే వర్గాలనే ఏవి ఈ రాష్ట్రంలో లేవు కాపులు కూడా అతన్ని సమర్థించడం లేదు ఎందుకు సమర్థించడం లేదు రంగాని చంపించింది చంద్రబాబు నాయుడు అందువల్ల కాపులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ తో కూడా పోయే వాళ్ళు ఎవరు కూడా లేరు పవన్ కళ్యాణ్ ని గాని చంద్రబాబును గాని కాపులు ఎవరు కూడా నమ్మరు ఒకే ఒక ఎగ్జాంపుల్ ముద్రగడ్డ పద్మనాభం గారి భార్యని కోడల్ని కొడుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టించాడు పోలీసుల చేత కనీసం ముద్రగడ్డ ఇంటికి పోయి పరామర్శించలేదు కదా నీ కాపు కొలుస్తడే కదా ముద్రగడ్డ పద్మనాభం చాలా పెద్ద మనిషి నిజాయితీ పరుడు ముద్రగడ్డ పద్మనాభం ఆ రోజు వదిలేసావే ఈ రోజు నీ సూట్ కేసుల కోసం చంద్రబాబు నాయుడు కాళ్ళు గడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటూ నువ్వు రాష్ట్రంలో పర్యటిస్తూ మమ్మల్ని తిడతావా ఏం పీకుతావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు నీ పిల్ల చేష్టాలు నీ కుర్ర చేష్టాలు నీతో కూడా ఉండే యూత్ అంత చిల్లరగాళ్ళే ఎవరు పెద్ద మనుషులు అనే వాళ్ళు ఎవరు అతను ఎనకలేరు ఆయన ఒక్కడే వారాహి మీద నిలబడతాడు ఆ పక్కన ఎవరిని కూడా ఎక్కనివ్వడం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మా ప్రభుత్వాన్ని తిట్టడం మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలను తిట్టడమే ఏకైక ప్రణాళిక పవన్ కళ్యాణ్కి ఒక్కొక్క సూట్ కేసు రావడం వ్యాన్ ఎక్కి మమ్మల్ని తిట్టడం ఈ ప్రక్రియ తప్ప ఇంకొకటి లేదు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు ఆశీర్వదిస్తా ఉన్నారు బ్రహ్మరథం పడుతున్నారు.